డాక్టర్ గారు, హిస్టరో లాప్రోస్కోపీ అంటే ఏమిటి? ఈ సర్జరీ ఎలాంటి పేషెంట్స్కి చేయాల్సి వస్తుంది? హిస్టరో లాప్రోస్కోపీకి చాలా కారణాలు ఉంటాయి, కానీ మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే హిస్టరోస్ లాప్రోస్కోపీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో ఎవరెవరికి చేయాల్సి ఉంటుంది అనేసి. ఎందుకంటే హిస్టరో లాప్రోస్కోపీ ఇండికేషన్స్ అంటే హిస్టరో లాప్రోస్కోపీ అవసరాలు చాలా ఉన్నాయి గైనకాలజీ ప్రాక్టీస్లో. ఇన్ఫర్టిలిటీలో ఎండోమెట్రియల్ పాలిపర్ ఉంటుంది, అంటే గర్భసంచి లోపల చిన్న గడ్డలాగా, చిన్న పరిమాణంలో గడ్డలాగా ఉంటుంది. సో ఎండోమెట్రియల్ పాలిప్ హిస్టరోస్కోపీ ద్వారా, హిస్టరోస్కోపీ అనేది ఒక 4-5 mm ఆర్ ఇంకా తక్కువ పరిమాణంలో 2.9 mm హిస్టరోస్కోప్లో మనం ఎండోమెట్రియల్ పాలిప్ని మైక్రోస్కోపిక్ స్మాలర్ సైజ్ సిజర్స్ ద్వారా మనం తొలగించవచ్చు. ఎండోమెట్రియల్ పాలిప్ తర్వాత ఫైబ్రాయిడ్ అనే కండిషన్ ఉంటుంది. ఇప్పుడు గర్భసంచి బయట ఫైబ్రాయిడ్స్ ఎలా ఉంటాయో గర్భసంచి లోపల కూడా ఫైబ్రాయిడ్స్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫైబ్రాయిడ్ గర్భసంచి పైన నుంచి తొలగించడం చాలా డిఫికల్ట్ ప్రొసీజర్ అవుతుంది. ఆర్ పేషెంట్కి అంత మంచి అవుట్కమ్ ఇవ్వలేనట్టుగా అవుతుంది. సో ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటాము, ఏదైతే అంటామో అది గర్భసంచి లోపల ఉండే ఫైబ్రాయిడ్, ఆ ఫైబ్రాయిడ్ని మనం హిస్టరోస్కోపీ ద్వారా మనం తొలగించగలిగే అవసరం ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్ ఎండోమెట్రియల్ పాలిప్ హిస్టరోస్కోపీ ద్వారా మనం తొలగిస్తే ఫర్టిలిటీ అవుట్కమ్స్ బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో గర్భసంచి మధ్యలో ఒక గోడలాగా ఉంటుంది. సో ఇది పుట్టుకతో వస్తుంది, ఇది యూట్రైన్ సెప్టమ్ అంటాం. సో యూట్రైన్ సెప్టమ్ని మనం హిస్టరోస్కోపీ సిజర్స్, హిస్టరోస్కోపీ ప్రొసీజర్ ద్వారా మనం ఆ సెప్టమ్ అనే ఒక అడ్డుగోడను తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇవి చేయడం వల్ల కొన్ని చాలా వరకు ఫర్టిలిటీ సమస్యలు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ల్యాప్రోస్కోపీ అంటే కడుపులో నుంచి మనం 5 mm నుంచి 10 mm రంధ్రాల ద్వారా ఆపరేషన్ చేయడం. ఆపరేషన్ చేయడం అంటే కోతబెట్టి ఆపరేషన్ చేయడం అనే ఒక పద్ధతి మన అందరికీ తెలుసు. ఇది రంధ్రాల ద్వారా కీ హోల్ సర్జరీ అంటారు కదా, ఆ విధంగా. సో ఫర్టిలిటీ సమస్యలకు ఏ సర్జరీ ఈ ల్యాప్రోస్కోపీ ద్వారా మనం చేయొచ్చు అంటే, ఒకటి ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలు. ఈ గర్భసంచిలో గడ్డల వల్ల లేడీస్లో ఎక్కువ పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, పెయిన్ ఉండడం, ఇంకా ఇతరితర సమస్యలతో పాటు ఫర్టిలిటీ సమస్యలు కూడా వస్తాయి. సో ఫర్టిలిటీకి ప్రయత్నించే మహిళలు ఈ ఫైబ్రాయిడ్ సమస్యల ద్వారా బాధపడుతున్నప్పుడు మనం కోతబెట్టి ఆపరేషన్, ఓపెన్ సర్జరీ చేయకుండా ల్యాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఈ ఫైబ్రాయిడ్స్ని తొలగించగలిగే అవకాశం మనకు ఉంటుంది. ఇలానే చాలా సమస్యలు, ఓవరీస్ అండాశయంలో గడ్డలు, తర్వాత అండాశయం చాక్లెట్ సిస్ట్లు, ఈ ల్యాప్రోస్కోపీ ద్వారా మనం తొలగించవచ్చు. కడుపు ద్వారా అంటే పెల్విస్లో మనకి ఏ ఇతరితర సమస్యలు ఉన్నా కూడా ఈ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉండడము, తర్వాత ఈ ట్యూబ్స్ ఈ ఓవరీస్ పక్కన సిస్ట్ ఉండడం, పారా ఓవరియన్ సిస్ట్ అంటాము. సో ఈ సమస్యలన్నిటికీ మనకి ల్యాప్రోస్కోపీ ద్వారా మనకి పరిష్కారం ఉండబోతుంది. డాక్టర్ గారు, హిస్టరో ల్యాప్రోస్కోపీ సర్జరీకి ఎలాంటి మత్తు ఇస్తారు? ఆపరేషన్ తర్వాత రెస్ట్ అవసరమా? జనరల్గా ల్యాప్రోస్కోపీ హిస్టరోస్కోపీనే డే కేర్ ప్రొసీజర్ అంటాము. డే కేర్ ప్రొసీజర్ అంటే పొద్దున అడ్మిట్ అయ్యి సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే పరమైన ప్రొసీజర్. కాకపోతే ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ ఒకే విధంగా ఉండవు. కొన్ని కొన్ని సర్జరీస్లో ఎక్స్టెన్సివ్గా మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. పేగులకు సంబంధించిన అతుకులు తీసినప్పుడు, ఇంక ఇతరితర అతుకులు ఎక్కువగా ఉండి కడుపులో ఈ పేగులతో పాటు కడుపులో ఉన్న అవయవాలు అతుకులు తీసినప్పుడు అక్కడ బ్లీడింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పేషెంట్స్ కూడా మనం అదే రోజు ఆపరేషన్ చేసిన రోజు పంపించవచ్చు, కానీ కొంతమంది పేషెంట్స్కి మానిటరింగ్ అవసరమైన పేషెంట్స్కి 1-2 రోజులు ఎక్స్ట్రాగా హాస్పిటల్ స్టే ఉంటుంది. కానీ బై డిఫాల్ట్ అంటే 90% ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కానీ హిస్టరోస్కోపిక్ సర్జరీ కానీ డిశ్చార్జ్ సేమ్ డే ఉంటుంది. వాళ్ళకి షార్టర్ స్టే ఇన్ ద హాస్పిటల్, 6-8 hours అబ్జర్వేషన్ సరిపోతుంది. అదే సర్జరీ ఓపెన్ సర్జరీగా చేసినప్పుడు మనం హాస్పిటల్లో 2-3 రోజులు అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రికవరీ రేట్ కంపారిటివ్గా చాలా తక్కువ ఉంటుంది. మత్తు అనేది జనరల్గా ఈ ల్యాప్రోస్కోపీ సర్జరీస్ కానీ హిస్టరోస్కోపీ సర్జరీస్ కానీ జనరల్ అనస్థీషియా అంటే ఫుల్ బాడీ మత్తు అంటాం, ఆ జనరల్ అనస్థీషియా ప్రిఫరబుల్, బెటర్ ఆల్టర్నేటివ్. హిస్టరోస్కోపీ సర్జరీస్ మాత్రం మీరు అడిగినట్లయితే కొంతమందికి స్పైనల్ అనస్థీషియా అంటే ఈ వెన్నెముక ప్రదేశంలో మత్తు ఇవ్వడం, లోయర్ బాడీ వరకు మత్తు ఇవ్వడం అనేది కూడా చేయొచ్చు. కానీ ఈ రెండు ఆపరేషన్స్కి జనరల్ అనస్థీషియా అనే ప్రిఫర్డ్ మత్తు. ఎందుకంటే మీరు ఇతర మత్తులు కానీ స్పైనల్ అనస్థీషియా ఇవన్నీ ఇచ్చినప్పుడు పేషెంట్ని కొంచెం ఎక్కువసేపు అడ్మిషన్ ఉంచాల్సి ఉంటుంది. ఈ పర్పస్ ఆఫ్ సర్జరీయే మన హాస్పిటల్ స్టే తగ్గించడం, పేషెంట్ మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ తొందరగా వెళ్ళగలిగి ఉండడము, ఈ
ఈ స్కార్ తగ్గించడం. కాబట్టి మనం ఆ ఆస్పెక్ట్స్ జనరల్ అనస్థీషియాలో మనం పేషెంట్ ఫాస్ట్గా రికవరీ ఉంటుంది కాబట్టి, అంబులేషన్ అంటే పేషెంట్ కదలికలు నార్మల్గా ఉండడం, టైం తగ్గుతుంది కాబట్టి జనరల్ అనస్థీషియా బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు, ఎలాంటి సమస్యలు ఉన్నవారికి ఈ హిస్టరో లాప్రోస్కోపీ ఆపరేషన్ ద్వారా చికిత్స చేయవచ్చు? నేను ఫస్ట్ క్వశ్చన్లో చెప్పినట్టు చాలా సమస్యలు అని అనుకునేసరికి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచుల గడ్డలు కూడా చెప్పాను, ఎండోమెట్రియోసిస్ అని చెప్పాను. సో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏ సమస్యలకు లాప్రోస్కోపీ చేయవచ్చు అని ఆల్రెడీ నేను ఫస్ట్ క్వశ్చన్లో చెప్పడం జరిగింది. కాకపోతే ప్రత్యేకంగా లాప్రోస్కోపీ ద్వారా ఇప్పుడు వచ్చిన రీసెంట్ డెవలప్మెంట్స్లో ఏ సమస్యలు వల్ల ఇంతకుముందు చేయలేని పరిస్థితిలో ఉన్న సర్జరీస్ ఇప్పుడు ఏవేవి చేయగలుగుతున్నాం అంటే, ఇప్పుడు మనకి ఎండోమెట్రియోసిస్ సర్జరీ అంటాం, చాక్లెట్ సిస్ట్ అనే సర్జరీ. సో దీనివల్ల ఫర్టిలిటీ సమస్యలే కాదు, ఇంకా ఇతర సమస్యలు మనం ఆలోచిస్తే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, ఈ ఎండోమెట్రియోసిస్ అనే సమస్యతో పాటు అడినోమయోసిస్ అనే సమస్య అంటే గర్భసంచి కండ మందపడడం వల్ల ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య అంటే ఇవి అతుకులు, ఈ పెల్విస్లో గర్భసంచి ఉన్న ప్రదేశంలో ఈ ఓవర్స్ ఉన్న ప్రదేశంలో అతుకులు ఉండడం వలన, ఈ సిస్ట్ల వలన మంత్లీ పీరియడ్స్ అప్పుడు చాలా విపరీతమైన అంటాలరబుల్గా విపరీతంగా నొప్పి ఉండడం, ఆ నొప్పికే పేషెంట్స్ వెళ్ళి అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ నొప్పి వల్ల వేరే ఇతర పేగుల ద్వారా వచ్చే సమస్యలు వల్ల నొప్పి ఉండొచ్చని ఈ సర్జరీ డాక్టర్స్ టెస్టులు చేయడం, లాస్ట్కి ఏ సమస్య లేదని చెప్పడం, ఎండోమెట్రియోసిస్ సమస్య అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఎండోమెట్రియోసిస్ సమస్య చాలా కాంప్లికేటెడ్గా ఉండడం వల్ల ఇంతకుముందు లాప్రోస్కోపీ టెక్నిక్ ద్వారా చేయడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు లాప్రోస్కోపీ టెక్నిక్లో డెవలప్మెంట్స్ వల్ల లాప్రోస్కోపీ విజన్లో, లాప్రోస్కోపీ కెమెరాలో మనం కడుపు చూసే విధానం, దాంట్లో డెవలప్మెంట్ వల్ల 3D లాప్రోస్కోపీ ఇవన్నీ రావడం వల్ల, ఈ విజన్ ఎక్కువ డెవలప్ అవ్వడం వల్ల, మత్తు ఇచ్చే పద్ధతులు ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య లాప్రోస్కోపీలో చేయడం ఇంతకుముందు వీలు పడకుండా ఉండే సమస్య ఇప్పుడు వీలు పడుతుంది. రెండవది ఏంటంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్, ఒక ఫైబ్రాయిడ్ రెండు ఫైబ్రాయిడ్స్ ఉంటే మనం అది లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, 3, 4, 5 ఫైబ్రాయిడ్స్ ఉంటే చేయలేము అనే ఈ కాన్సెప్ట్ ఇంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని ఫైబ్రాయిడ్స్ అయినా కూడా లాప్రోస్కోపీ సమస్య లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా నిర్మూలించవచ్చు. ఎలాగంటే 10, 12 ఫైబ్రాయిడ్స్ కూడా లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా తీసుకున్నాము. ఇవి కనుక్కోవడం ఎలా గర్భసంచిలో ఉన్నప్పుడు అంటే, ఈ ఆపరేషన్ మధ్యలో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ మనకి లాప్రోస్కోపీలో మనం ఆపరేషన్ చేసేటప్పుడు మన కంటికి కనపడకపోవచ్చు. అవి స్కాన్ ద్వారా మ్యాప్ చేసి ఈ సర్జరీకి ముందరే స్కాన్ ద్వారా మ్యాప్ చేయడం వల్ల ఈ ప్రిసైజ్ లొకేషన్ ఆ ఫైబ్రాయిడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు అర్థమవుతుంది. సర్జరీ టైంలో కూడా స్కాన్ గైడెన్స్తో మనం మ్యాప్ చేసి ఈ కంప్లీట్ సర్జరీ లాప్రోస్కోపీ ద్వారానే కోత పెట్టకుండా ఈ ఫైబ్రాయిడ్ సమస్యలకు మనం నివారించగలిగే అవకాశం ఉంది. కాంప్లికేటెడ్ ఎండోమెట్రియల్ సర్జరీస్ ఇంకా చాలా ఉన్నాయి, ఇవి కామన్ సమస్యలు మనం నేను డిస్కస్ చేయడం జరిగింది. డాక్టర్ గారు, ఎండోమెట్రియోసిస్ అనే ఈ సమస్యకు ఈ హిస్టరో లాప్రోస్కోపీ ఆపరేషన్ ఉపయోగపడుతుందా? సో ముందర క్వశ్చన్లో మనం డిస్కస్ చేసినట్టుగా ఎండోమెట్రియోసిస్ అనే సమస్య గురించి చెప్పడం జరిగింది. ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల ద్వారా లాప్రోస్కోపీలో చేయగలడం అనేది ఒక మేజర్ డెవలప్మెంట్గా మనం గుర్తించవచ్చు. కానీ ఇక్కడ లాప్రోస్కోపీ ఎండోమెట్రియోసిస్ సర్జరీ చేసేటప్పుడు దీనికి తగ్గ అనుభవం ఉండడం చాలా ముఖ్యం. సింపుల్ ఎండోమెట్రియోసిస్ సర్జరీయా, కాంప్లికేటెడ్ ఎండోమెట్రియోసిస్ సర్జరీయా మనం ఈ కొంతవరకు ఎంఆర్ఐ ద్వారా, కొంతవరకు అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనం ఆపరేషన్ ముందు కనుగొనవచ్చు పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ ద్వారా కూడా. సో సింపుల్ ఎండోమెట్రియోసిస్ సర్జరీ కొంత ఒక మోడరేట్ ట్రైనింగ్ అండ్ లాప్రోస్కోపీ ఉన్న ఏ గైనకాలజిస్ట్ కూడా చేయొచ్చు. కానీ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ఎండోమెట్రియోసిస్ సర్జరీస్ అంటే పేగులు అతుక్కు ఉండడము, ఇలాంటి సర్జరీస్ చేసేటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వస్తుంది. ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అంటే, ఇప్పుడు మనం యూరిన్ పోయే కాండ్యూట్ ఏదైతే ఉందో, యూరిటరీ అంటాం, కిడ్నీ నుంచి మన ఒంటెల సంచి కొండే కనెక్షన్, ఈ కనెక్షన్లో ఎండోమెట్రియోసిస్ ఉండే అవకాశం ఉంటుంది. అలానే బౌల్ ఎండోమెట్రియోసిస్ అంటాం, బౌల్ ఎండోమెట్రియోసిస్ అంటే పేగుల్లో ఎండోమెట్రియోసిస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఎండోమెట్రియోసిస్ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు ఈ నార్మల్గా ఉండే ఈ స్ట్రక్చర్స్ ఈ పేగులు అవుతాయి, ఈ ఒంటెల సంచికి కనెక్షన్ పైప్ అయితే యూరిటరీ అంటాం ఏదైతే ఉందో, అవి ఇంజురీ జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఈ ఎండోమెట్రియోసిస్ సర్జరీ చేసేటప్పుడే అవి కట్ చేసి మళ్ళీ అతికించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి మన సర్జరీస్ చేసేటప్పుడు ముందు డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి సర్జరీస్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ అంత ఎక్కువగా లేకపోవడం, ఆర్ ఎక్స్పోజర్ తగినట్టుగా లేకపోయినప్పుడు ట్రైన్డ్ డాక్టర్ కానీ ట్రైన్డ్ కన్సర్న్ స్పెషలిస్ట్ కానీ మనం హెల్ప్ తీసుకొని చేయడంలో ఎలాంటి మనం తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అవి ఆ హెల్ప్ తీసుకోవాలి.
డాక్టర్ కానీ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ కానీ అయితే సెకండ్ థింగ్ ఈ సర్జరీస్లో నాకు కామన్గా ఉండే ప్రాబ్లం వచ్చి పోస్ట్ ఆపరేటివ్ మానిటరింగ్. సర్జరీ చేసిన తర్వాత తగినట్టుగా ఐసీయూ సెటప్ అయితే ఐసీయూ సెటప్ అవసరము. తర్వాత నర్సింగ్ కేర్ చాలా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సర్జరీ ఎక్సలెంట్గా చేసిన తర్వాత కూడా సర్జరీ తర్వాత కొన్ని సమస్యలు మనం తొందరగా గుర్తించగలిగే అవకాశం ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ కాంప్లికేటెడ్ ఎండోమెట్రియోసిస్ సర్జరీ అంటేనే సమస్యలతో కూడిన విషయం. సో ఈ సమస్యల్ని మనం అర్లీగా గుర్తిస్తే ఆ సమస్యల్ని పేషెంట్ ఎఫెక్ట్ అవ్వకుండా నివారించవచ్చు. సో ఈ కాంప్లికేటెడ్ ఎండోమెట్రియోసిస్ అనేది ఈ ఫర్టిలిటీస్ విభాగంలో లాప్రోస్కోపీ చేసే ప్రొసీజర్స్ మనం ఆలోచించినట్టే కాంప్లికేటెడ్ ఎండోమెట్రియోసిస్ సర్జరీ అనేది ఒక అడ్వాన్స్మెంట్ అని చెప్పచ్చు. ఇంకా అదర్ క్యాన్సర్ సర్జరీ, గర్భసంచిలో క్యాన్సరు, గర్భసంచి పేగులో క్యాన్సర్కి మనం వర్ధీమ్ సర్జరీ అనేది చేస్తాం, అవి కూడా లాప్రోస్కోపీలో ఇప్పుడు పాసిబుల్ అవుతుంది. ఇంతకుముందు లాప్రోస్కోపీలో ఇవి పాసిబుల్ ఎందుకు కాలేదనేది రెండు కారణాలు. ఒకటి, లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంటేషన్, లాప్రోస్కోపిక్ విజన్లో అంటే లాప్రోస్కోపిక్ క్లారిటీలో అంత డెవలప్మెంట్ లేకపోవడం, టెక్నిక్స్లో డెవలప్మెంట్ లేకపోవడం, అనస్థీషియా అంటే మత్తిచ్చే పద్ధతిలో డెవలప్మెంట్ లేకపోవడం. కానీ ఇప్పుడు ఏ సర్జరీ కూడా నూటికి ఒక గైనకలాజికల్ సర్జరీ నూటికి 90-95% లాప్రోస్కోపీలోనే మనం చేయగలిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఎటువంటి అసాధారణమైన సమస్యలకు ఈ హిస్టరో లాప్రోస్కోపీ ఆపరేషన్ ఉపయోగపడుతుంది? అసాధారణమైన సమస్యలు అన్నప్పుడు జనరల్గా లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే నేను చెప్పిన సమస్యలు కామన్గా మనకి ఎదురయ్యే సమస్యలు. అసాధారణమైన సమస్యలు అంటే ఇప్పుడు పుట్టుకతో గర్భసంచి ఆకృతిలో వచ్చిన లోపాలు, ఇవి అసాధారణమైన సమస్యలుగా చెప్పుకోవచ్చు. అంటే అసాధారణమైన సమస్యలు చాలా ఉన్నాయి, గైనకలాజీలోనూ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఫర్టిలిటీ డిస్కషన్ కాబట్టి ఈరోజు ఫర్టిలిటీకి సంబంధించిన అసాధారణమైన సమస్యలుగా మనం పరిగణించినట్లయితే, ఒకటి, గర్భసంచి పుట్టుకతో లేకపోవడం. గర్భసంచి పుట్టుకతో లేనప్పుడు వాళ్ళకి లాప్రోస్కోపీ సర్జరీ చేసినా ఉపయోగం ఏముంటుంది అని మీరు అడగచ్చు. దానికి ఫస్ట్ సమాధానం అంటే గర్భసంచి లేని వాళ్ళకి, చాలా వరకు నార్మల్గా డెవలప్మెంట్ ఉండి గర్భసంచి మాత్రం లేని వాళ్ళకి వెజైనా అంటే ఈ మానం కూడా డెవలప్మెంట్ ఉండదు. వాళ్ళకి నార్మల్ సెక్షువల్ యాక్టివిటీకి చాలా ఇబ్బందిగా వాళ్ళకి ఏర్పడే అవకాశమే లేదు. ఇది సర్జరీ డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ అవ్వని ముందు రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ డైలేటర్స్ అనే పద్ధతిలో పెట్టి మనకి మానం వెజైనా ఏదైతే లేదో ఆ వెజైనల్ ఫార్మేషన్ కోసం కొన్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి ఈ డైలటేషన్ అనే పద్ధతి ద్వారా డైలేటర్స్ పెట్టుకొని రోజుకి నెలలకి ఒక్కొక్క హాఫ్ సెంటీమీటర్ టు 1 సెంటీమీటర్ చెప్పిన కొద్ది కొద్దిగా వెజైనా ఫార్మేషన్ జరిగేది. కానీ ఈ డైలటేషన్ పద్ధతిలో పేషెంట్ కంప్లైంట్స్ అంటే యూజువల్గా వీళ్ళందరూ మ్యారేజ్ కానీ పేషెంట్స్ కాబట్టి వాళ్ళకి చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూగా ఉండేది, మదర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేది. కానీ ఇది పెయిన్తో కూడిన విషయం కాబట్టి వాళ్ళు ఎక్కువ రోజులు ఆ చెప్పిన ప్రొసీజరు వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు కాదు. తర్వాత సర్జరీస్ రావడం మొదలుపెట్టాయి, ప్లాస్టిక్ సర్జరీ సంబంధించిన సర్జరీస్ రావడం మొదలుపెట్టాయి. ఈ ప్లాస్టిక్ సర్జరీస్లో ఏం చేస్తారంటే నార్మల్ చర్మం తీసుకొని ఎక్కడ మనకి వెజైనా అంటే మానవ ఎక్కడ అయితే ఉండాలో ఆ ప్లేస్ని డిసెక్ట్ చేసి ఒక ఆర్టిఫిషియల్గా ఒక మానవలాగా క్రియేట్ చేసి దాంట్లో ఈ చర్మాన్ని తీసుకెళ్లి గ్రాఫ్ట్ లాగా వేసేవాళ్ళు. ఇది మెక్కిండోల్స్ వెజైనోప్లాస్టీ అని దీన్ని అనేవాళ్ళు. సో ఒక్కొక్కసారి గ్రాఫ్ట్ ఫెయిల్యూర్ వచ్చేది. తర్వాత ఈ చర్మం వచ్చేసి నార్మల్గా మానవలో మ్యూకస్ మెంబ్రేన్ లాగా ఉంటుంది, వాటరీగా ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ దాంట్లో ఉండేదానికి ఉండదు. సో న్యాచురాలిటీకి అంత క్లోజ్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు దానిలో లాప్రోస్కోపీలో ఎలా ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేయవచ్చు అంటే లాప్రోస్కోపిక్ వెజైనోప్లాస్టీ అనే పద్ధతి డెవలప్ అయింది రీసెంట్గా అని చెప్పలేము, ఒక 10 సంవత్సరాల నుంచి కూడా దీన్ని ఎక్కువ మంది సర్జన్స్ ఈ టెక్నిక్స్ని చేస్తున్నారు. దీంట్లో లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఈ వెజైనోప్లాస్టీ చేయడం వల్ల ఈ ఆ మానవ స్పేస్ క్రియేట్ చేసి ఆ మానవ స్పేస్ని పెరిటోనియం అంటే ఈ కడుపు లోపల ఉండే ఒక సాఫ్ట్ లేయర్గా చెప్పొచ్చు, దాన్ని తీసుకెళ్లి ఆ మానాన్ని కవర్ చేస్తాం. సో స్కిన్ బదులు దీన్ని కవర్ చేసినట్లయితే నార్మల్గా వెజన ఎలా ఉంటుందో అదే ప్రాసెస్లో మనకి ఈ మానం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అసాధారణమైన సమస్యలు అని అన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఈ లాప్రోస్కోపిక్ వెజైనోప్లాస్టీ అనేది చాలా మంచి మెథడ్, దాంట్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అది కొంతమందికి కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ ఛాన్సెస్ రావచ్చు. ఏ సర్జరీ అయినా ఫెయిల్యూర్ ఛాన్స్ ఉంటుంది, ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేసినా కూడా. ఇలాంటి ఫెయిల్డ్ కేసెస్కి మానం ఏర్పడడం అనేది పేగుల ద్వారా, పేగులో ఒక భాగాన్ని తీసుకెళ్ళి మానం ఏర్పడిన
మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ప్రదేశం కవర్ చేయొచ్చు. ఇది సిగ్మాయిడ్ వజైనోప్లాస్టీ అంటాం. సో ఇవి కొన్ని అసాధారణమైన సమస్యలు. ఇంకా కొన్ని అసాధారణమైన సమస్యలు మనం కానీ చూసినట్లయితే, ఈ గర్భసంచి పైభాగం ఏర్పడుతుంది, యూట్రస్ ఈ పైభాగం ఏర్పడి ఉంటుంది, కానీ కింద భాగం సర్వీక్స్ ఏర్పడి ఉండదు. సర్వీక్స్ ఎలా ఏర్పడి, సర్వీక్స్తో పాటు కింద భాగంతో పాటు ఈ వజైనా, ఈ మానం కూడా ఏర్పడి ఉండదు. ఇలాంటి కేసెస్లో మానం కానీ ఏర్పడి ఉన్నట్లయితే మనం వజైనా ప్లాస్టీ అంటే ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సర్వీక్స్ గర్భసంచి లోయర్ పార్ట్ ఒకటే ఏర్పడకుండా ఉంటే వాళ్ళకి పీరియడ్స్, వయసుకు వచ్చిన పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, ఈ బ్లడ్ బయటికి రాదు. ఈ బ్లడ్ బయటికి రాకపోవడం వల్ల, ఈ బ్లడ్ లోపలే చేరడం వల్ల గర్భసంచి ఉబ్బిపోతుంది, అది పెయిన్ అవుతుంది. సో ఆ కండిషన్ హెమటోమెట్రా అంటాం. సో అది ఇన్ఫెక్ట్ అయిన, అది ఇన్ఫెక్ట్ కూడా అయ్యడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సమస్యని, గర్భసంచి ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఫర్టిలిటీ కానీ ప్రెగ్నెన్సీ కానీ వాళ్ళకి నార్మల్గా ఏర్పడే అవకాశం ఉండదు. సో ఇలాంటి సమస్యలు లేకపోతే ఇంతకుముందు ఓపెన్ సర్జరీయే ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువగా ఉన్న కేసు, నేను చెప్పిన కేస్ ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉండే కేసుకు ఒక ఎగ్జాంపుల్. లాప్రోస్కోపీ ద్వారా ఇప్పుడు ఇలాంటి ఓపెన్ సర్జరీలో ఫెయిల్యూర్ కేసెస్ కూడా లాప్రోస్కోపీ ద్వారా దీనికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాప్రోస్కోపీలో మనకి విజన్ ఎక్కువ ఉంటుంది, మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. మనం తీసుకునే స్టిచ్చెస్ అంటే మనం తీసుకునే కుట్లు చాలా సూక్ష్మంగా ఏ ప్రదేశంలో తీసుకోవాలో దీన్ని మనం క్లియర్గా మనం గుర్తించవచ్చు. సో ఈ ప్రదేశంలో గర్భసంచిలోనే ఈ కింద భాగం గర్భసంచి నుంచి ఈ డైరెక్ట్గా ఈ మానానికి కనెక్షన్ ఇచ్చే ప్రొసీజరే ఈ యూట్రో వజైనల్ అనాస్టమోసిస్ అంటాం. సో ఇలాంటి రేర్ కండిషన్లో ఓపెన్ సర్జరీలో ఫెయిల్యూర్ ఎందుకు ఉంటుందంటే, మనకి ఈ యూట్రో వజైనల్ అనాస్టమోసిస్ అంటే గర్భసంచి నుంచి ఈ మానవునికి కుట్టే ప్రదేశం చాలా సున్నితమైనది. సో ఆ సున్నితమైన ప్రదేశంలో మనం సూచరింగ్ చేసేటప్పుడు లాప్రోస్కోపీలో ఉండే మనకి విజన్ మ్యాగ్నిఫికేషను ఓపెన్ సర్జరీలో మనం అచీవ్ చేయలేకపోవచ్చు. సో అండ్ ఇంకోటి, లాప్రోస్కోపీలో మనకి ఈ కడుపు గ్యాస్ లోపల ప్రవేశపెట్టి కడుపు ఉబ్బిస్తాం కాబట్టి మనకి ఆపరేటింగ్ స్పేస్ కూడా, ఈ సూక్ష్మమైన ప్రదేశంలో ఆపరేటింగ్ స్పేస్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీంట్లో లాప్రోస్కోపీలో అనూహ్యంగా సక్సెస్ రిజల్ట్స్ రావడం మొదలుపెట్టాయి. సో ఇలాంటి రేర్ కండిషన్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, కానీ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ అసాధారణమైన సమస్యలు లాప్రోస్కోపీలో మనం ట్రీట్ చేయవచ్చని ఈ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. డాక్టర్ గారు, ఫెర్టిలిటీ సమస్యలకు లాప్రోస్కోపీ మరియు హిస్టెరోస్కోపీ సర్జరీ ద్వారా మీ యొక్క హాస్పిటల్ నందు ఎలాంటి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు? ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన దీనికంతా ఒక సమ్మరీ లాంటిది క్వశ్చను. సో ఫెర్టిలి మా హాస్పిటల్లో ఆల్మోస్ట్ లాప్రోస్కోపీ హిస్టెరోస్కోపీ ద్వారా చాలా వరకు ఫెర్టిలిటీ సమస్యలకి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మా టీమ్, నేను, డాక్టర్ శ్వేత గులాబీ గారు, తర్వాత అండ్ ఆల్ ది నర్సెస్ అండ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళకి కూడా లాప్రోస్కోపీ అనుభవం దాదాపు ఒక 4 to 5 years వరకు మా టీం అందరికీ ఉంది. ఎందుకంటే లాప్రోస్కోపీ చేయాలంటే సర్జన్తో పాటు మంచి టీం కూడా అవసరం. సో అన్ని సమస్యలు, యూట్రైన్ సెప్టమ్, యూట్రైన్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచిలో గడ్డలు, ఎండోమెట్రియల్ పాలిప్స్, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి లోపల గడ్డలు ఏర్పడడం, ఇవన్నీ హిస్టెరోస్కోపీ ద్వారా చేస్తున్నాము. మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అండ్ కాంప్లికేటెడ్ ఎండోమెట్రియోసిస్ సర్జరీస్, ఈ గర్భసంచి పుట్టుకతో ఏర్పడిన గర్భసంచి ఆకృతిలో లోపాలకి యూట్రైన్ అనామలీస్ సర్జరీస్, ఇవన్నీ కూడా లైక్ లాప్రోస్కోపీ, వజైనోప్లాస్టీ, సెప్టల్ రిసెక్షన్స్, ఇవన్నీ మేము మా హాస్పిటల్లో రెగ్యులర్గా చేస్తున్నాము. సో ఈ సర్వీసెస్ మేము 2021 ఆగస్ట్ మంత్లో ఫస్ట్ లాప్రోస్కోపీ కేస్ చేయడం జరిగింది. సో జనరల్గా ఇదే కేసెస్ మేము అదర్ ప్లేసెస్లో, అదర్ సెంటర్స్లో కూడా వీఆర్ ప్రాక్టీసింగ్ ఫర్ మోర్ దెన్ ఒక 10 to 15 years. సో ఇదే సర్జరీస్ చేయడం జరుగుతుంది. బట్ నెల్లూరులో స్టార్ట్ చేసి ఓన్లీ ఇది 3 years మాత్రమే. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వీఆర్ ఏబుల్ టు గివ్ బెటర్ సర్వీసెస్. ఎందుకంటే నెల్లూరులో కూడా అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్, లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్ కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాప్రోస్కోపీ మిషన్స్లో కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఈ ఫెయిల్యూర్స్ని అడ్రస్ చేసుకోగలిగిన స్టాఫ్ కానీ మాకు ఇక్కడ కూడా అవైలబుల్గా దొరకడం నిజంగా మాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. నెల్లూరు చాలా అడ్వాన్స్ అవుతుంది. సో ఈ సమస్యలతో వచ్చిన వారు ఫస్ట్ కన్సల్టేషన్ డాక్టర్ శ్వేత గులాబీ మేడం గారు చూస్తారు. ఏ పేషెంట్స్కి సర్జరీ అవసరమో, ఏ పేషెంట్స్కి అదర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరమో మేడం డిసైడ్ చేస్తారు. కొన్ని ఏదైనా కాంప్లికేటెడ్ డిసిషన్స్ కానీ, ఏదన్నా సెకండ్ ఒపీనియన్ కానీ మేడం నాతో కూడా ఆ పేషెంట్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది.
సో లాప్రోస్కోపీ అవసరమైనప్పుడు ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్, పోస్ట్ ఆపరేటివ్ కేర్, అంటే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అంటే ఆ కేసుకి ఏదైనా స్పెషల్ ఎక్విప్మెంట్ అవసరమా, స్పెషల్ పరికరాలు అవసరం, ఈ ప్లానింగ్ డెడికేటెడ్గా మేము చేస్తాం. తర్వాత సర్జరీ తర్వాత పేషెంట్కి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, ఏ సమస్యలు వాళ్ళు ట్రీట్ చేసామనేసి. షార్ట్ వీడియోస్ ఆఫ్ సర్జరీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా వాళ్ళకి అడ్వైస్ అండ్ ఫాలోఅప్ కూడా మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తాం. సో జనరల్గా మాకు ప్రైమరీ కేసు అంటే పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి లాప్రోస్కోపిక్ సర్జరీ అడిగే కేసు ఉంటారు. రెఫరల్ కేసు అంటే వేరే డాక్టర్స్, గైనకాలజిస్టులు ఆర్ అదర్ స్పెషల్ డాక్టర్స్ వాళ్ళు పర్టికులర్ ప్రాబ్లమ్స్కి రెఫర్ చేసిన కేసు. సో బోత్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ మా దగ్గరికి వస్తున్నారు. సో లాప్రోస్కోపీ కాక ఫర్టిలిటీ సర్వీసెస్ కూడా, ఐవీఎఫ్, అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ఆర్ బేసిక్ ఐవీఎఫ్ సమస్య ప్రొసీజర్స్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మేము డాక్టర్ శ్వేతా మేడం పర్యవేక్షణలో, నా పర్యవేక్షణలో జరుగుతుంది. నమస్తే.